శ్రద్ధ చేసిన అంతా నాశనమైపోతుంది. పల్లకితో నీవు నది మలుపు వద్ద ఉండు. నదిలో కొట్టుకుని వచ్చే పెట్టెను ఒడ్డుకు చేర్చి భూమనసుందరిని వెలుపలికి తీ. నేనిక్కడ పని అంతా పూర్తి చేయించి నిన్ను కలుసుకుంటా. అలాగే నాన్న. జాగ్రత్త సుమా. అలాగే. Hold up, hold up.
ఈ జంతువున తుప్పలో లాక్కుపోయినాము. ఒరి ఒరి, అంత పని జరిగిందంటమ్మా? దీంట్లో ఏదో మోసం ఉంది. మోసానికి మోసమే తగిన మందు. ఉండు ఉండు చెప్తా. ఒరి ఒరి సింగన్న, ఆ మన ఎలుగుబంటి నా పెట్లో పెట్టి నదిలో వదిలేయండి. కనిపించలేదా? ఆ మంత్రి నుంచి ఎలా తప్పించిపోయాడు? ఇంకెక్కడికి పోతావు? నువ్వు నా హక్కులో చేరవలసిందే. తప్పించుకోగలవేమో కానీ నా చేతి నుండి మాత్రం తప్పించుకోలేవు. సావు నీ చూడా. చంద్రసేన, చంద్రసేన, నీ దండం పెడతా. నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. చంద్రసేన, చంద్రసేన, నన్ను వదిలిపెట్టు. నన్ను చూడు.
రాసవాడ బట్లు పట్టుకుని సచ్చేటట్టు ఉతికేటట్టున్నారే. బుద్ధి కంటేనే కారి పరిచేశారు రచిస్తామే రచించు. చిరంజీవిని అష్ట కష్టాలు పాలు చేసిన ఈ తిప్పుడికి అందరి సమక్షంలో ప్రాయశ్చిత్తం చేయాలి. నాన్నగారు, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. ఈ శుభ సమయంలో వాణ్ణి దండించడం ఎందుకు? మన్నించండి. అవునవును, నీ మాట తప్పకుండా పాటిస్తాం. మాది ఒకే మాట ఒకే బాణం. ఇప్పా చిన్న ఇంటి వాతాలు లెక్క పెట్టకుండా చిన్నగా పట్టు. బుద్ధి బుద్ధి. మీరు ఒకరి మెడలో ఒకరు పులహారాలు వేసుకుని ఎగిరే పల్లకి చిరంజీవ చిరంజీవ దీర్ఘ సుమంగళి భవ కనకనక వస్తు ఆహార ప్రాప్తిరస్తు శుభం శుభ.